హాయ్ వ్యూవర్స్, ఫిఫ్త్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి చంటి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సిక్స్త్ వీక్ ఎవరు నామినేషన్స్లో ఉంటారు, నెక్స్ట్ వీక్ ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారు అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్లో లేని రేవంత్ ఈ వీక్ కూడా నామినేషన్స్లో ఉండడు. ఎందుకనంటే తను ఈ వీక్ కెప్టెన్ కాబట్టి. ఇక ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్లో లేని కీర్తి ఈ వీక్ అందరికీ టార్గెట్ అయింది కాబట్టి తప్పకుండా నామినేషన్స్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ వీక్ సత్య కూడా నామినేషన్స్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈసారి శ్రీహాన్ కూడా నామినేషన్స్ లో ఉంటాడు. ఇక లాస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్న గీతు ఈ వీక్ తప్పకుండా నామినేషన్స్లో ఉంటుంది. ఆదిరెడ్డి కూడా నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇనాయాకి ఆల్మోస్ట్ 2-3 ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నామినేట్ అవుతుంది. ఇక సుదీప అందరినీ కమాండ్ చేస్తుంది అనే వంకతో నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజ్ అండ్ అర్జున్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడే వాళ్ళందరూ కూడా వీరిద్దరికి వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రోహిత్ అండ్ మరీనా వీరిద్దరిలో రోహిత్ నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అండి, అది కూడా ఓపెన్ నామినేషన్స్ అయితేనే. ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారో నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఇప్పుడే నామినేషన్ స్టార్ట్ అయినాయి హౌస్ లో, రేపటికైతే కన్ఫర్మ్ లిస్ట్ అప్డేట్ అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.